నిన్నా మొన్న జిల్లాలో జరిగినటువంటి సీఎం గారి జిల్లా పర్యటన జిల్లా ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది. జిల్లా వ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లో కరువు విలయతాండవం చేస్తా ఉంది. సీఎం గారు జిల్లాకు వచ్చినప్పుడైనా సరే అధికారులతో సమీక్షించి జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తారు, కరువు సహాయక చర్యలు వెంటనే చేపడతారని చెప్పేసి జిల్లా ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూశారు. కానీ ముఖ్యమంత్రి గారు కనీసము కరువు మీద సమీక్ష కూడా నిర్వహించలేదు, దాని గురించే పట్టించుకోలేదు. జిల్లాలో 34.1% తక్కువ వర్షపాతం పడింది. గోపవరం మండలంలో అయితే 72.6% తక్కువ వర్షపాతం పడింది. ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల నియోజకవర్గంలో 7 మండలాల్లో కూడా తక్కువ వర్షపాతం పడింది. ఇడపులపాయలో ఆయన బస చేసినటువంటి ఆ మండలము చక్రాయపేట మండలంలో 43.6% తక్కువ వర్షపాతం పడింది. పులివెందుల నియోజకవర్గాల గురించి పట్టించుకోలేదు, జిల్లాల గురించి పట్టించుకోలేదు. ఆ విధంగా జిల్లా ప్రజలను నిరాశపరిచింది సీఎం గారి పర్యటన. రెండవది, ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్లయింది. ముఖ్యమంత్రి గారి పర్యటన ప్రజలకు, ప్రయాణికులకు, డాక్రా మహిళలకు, ఆఖరికి చదువుకుండే విద్యార్థులకు తీవ్ర అసౌకర్యం కలిగించింది. కొన్ని చోట్ల పిల్లలు వచ్చేసి దాదాపు గంటల తరబడి బస్సులో నిండిపోవాల్సి వచ్చింది. ఆ విధంగా ఎంకి పెళ్లి సుబ్బి సాగుకు వచ్చినట్లయింది. సీఎం గారి పట్టిన వద్దు బాబోయ్ అనే విధంగా ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఓవరాల్గా సీఎం గారి పట్టిన చెప్పాలంటే, పుల్లన్న పులివెందుల సంతకు పోను పోయాడు, రాను వచ్చాడు, ఒట్టి చేతుతో అన్నట్టుంది జగనన్న జిల్లా పర్యటన.